ఉత్సవ సమితి 43 సంవత్సరాల క్రితం ఆవిర్భవించి భాగ్యనగరంలో ప్రతి గల్లీ గల్లీకి గణేష్ మండపాలను పెట్టి 43 సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాలని, ప్రజల పండుగని, ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాన్ని సమున్నతంగా నిలిపినటువంటి భాగ్యనగర్ ఉత్సవ సమితికి వారి ఆ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి భగవంతరావు గారికి, ఆనరబుల్ మినిస్టర్ సాధ్వి నిరంజన్ జ్యోతిజీ, పెద్దలందరికీ పేరు పేరునా నమస్కారం తెలియజేస్తూ ఇవాళ హైదరాబాద్ నగరంలో 50 లక్షల మందికి పైగా ఏ గల్లీ చూసినా ఏ రోడ్డు చూసినా గణేష్ ఉత్సవాలతో కదలి వస్తున్నటువంటి హైదరాబాద్ ప్రజానికందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్కే పరిమితమైనటువంటి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతి పల్లెలో, ప్రతి గల్లీలో ప్రజలందరూ యువకుల నాయకత్వంలో గణేష మండపాలను పెట్టుకొని నవరాత్రి పూజలు నిర్వహించి ఇవాళ గ్రామాలలో నిన్నటి రోజు ఈరోజు హైదరాబాద్లో పెద్ద ఎత్తున నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొంటున్నటువంటి లక్షలాది మంది ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. రాబోయే కాలంలో భారత జాతి సంస్కృతిని, సాంప్రదాయాలని సమున్నతంగా నిలిపే దాంట్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మరింత క్రియాశీలకంగా వెలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ మరొకసారి ప్రతి ఇంటి నుంచి, ప్రతి గల్లీ నుంచి, ఇవాళ ప్రతి రోడ్లో లక్షలాది మంది మన ప్రజలందరూ కూడా 9 రోజుల పాటు నవరాత్రి పూజలు నిర్వహించి ఇవాళ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హైదరాబాద్ ప్రజానికరికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.